విజయవాడ 36 డివిజన్ లో టీడీపీ వామపక్షాల అభ్యర్థి నక్కా వీరభద్రరావు నామినేషన్ దాఖలు చేసి ప్రచారం ముమ్మరం చేశారు. దానిలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేస్తూ తాము చేయబోయే వార్డు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రకాల కార్యక్రమాలతో కూడిన ప్రచారాన్ని ఇంటింటికి ప్రారంభించారు. ఈరోజు పాత 40 కొత్త 36 ఈ యొక్క వార్డులో నేను తెలుగుదేశం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా నక్కా వీరభద్రరావుని నేను నిలుచుంటున్నాను. అలాగే ఈ డివిజన్ అంతకుముందు ఉన్న 42 డివిజన్ మన మాజీ కార్పొరేటర్ అయిన కుంభ వెంకటేశ్వరరావు గారు చాలా కృషి చేసి చాలా అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఈరోజు సామాన్య ప్రణాళికానికి కావాల్సింది ఏమి, మంచి నీరు, డ్రైనేజీ, అలాగే కాలువలు, మినుము ఈ ఎక్కువతో వారి యొక్క కృషి చేస్తానని, ఈ యొక్క ఈ డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రపక్షమైన మన తెలుగుదేశం పార్టీ వారికి, అలానే భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటూ నా విజయాన్ని మీరందరూ జయప్రదం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు కోరుతున్నాను. మీ డివిజన్లో ఉన్న మెయిన్ సమస్య ఏమనుకుంటున్నారు? మా డివిజన్లో చాలా వరకు ఇది ఈ సంవత్సర కాలంగా ఈ కార్పొరేషన్లో మనవాడు ఎవరు లేకపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళారు. ముందు డ్రైనేజీ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది, అలానే కొన్ని రోడ్లు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో అసలు అభివృద్ధి అంటే ఏం జరగలేదు. అందుకనే ఇప్పుడు తెలుగుదేశం అలానే భారత కమ్యూనిస్టుగా చేరి ఈ యొక్క డివిజన్నే కాకుండా ఈ విజయవాడ నగర అభివృద్ధి కోసం మేము పాటుపడతామని హృదయపూర్వక మీ అందరికీ తెలియజేస్తాం. సరే, అంటే మీ మిత్రపక్షం టీడీపీ వాళ్ళు మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా. మిత్రపక్షం అన్న తర్వాత వడంబడికలు జరిగిన తర్వాత పార్టీ అధిష్టాన వర్గం ఏది చేస్తే అది ఏమైనా సరే అటు మన మిత్రపక్షం అయిన తెలుగుదేశం కానీ ఒకే మాట మీద ఉండి ఒకే పని మీద చేస్తామని మీ అందరి విధంగా మీరు చెప్పారు. అలాగే ఇప్పుడు మా పక్కనే ఉన్నారు మా యొక్క తెలుగుదేశం పెద్దలు వాళ్ళు కూడా. ఈనాడు తెలుగు వచ్చిన వామపక్ష పార్టీ అభ్యర్థి సిపిఐ పార్టీ అభ్యర్థి